పప్పారాయుడు 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 ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు? పీకలు కోస్తుంటాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కషాయవాడా? ఆమె సార్, కషాయ వాళ్ళకు కషాయవాడు సార్. హో, ఏమిటి ఏమిట్రా వాగుడు? ఊరికొక శిబిరం, వీధికొక పోలీస్ స్టేషన్, ఇంటికొక కానిస్టేబుల్, చేతికి ఒక పిస్టల్, ఎందుకు ఇచ్చాను మీకంతా? ఎందుకు ఇచ్చాను? వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్ ఏమి? వాడేమి అల్లు సీతారామరాజా, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్? ఆఫ్టర్ ఆల్ పప్పు. చెట్టుపక్కన నొక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి, తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలుతో నొక్కండి, గుండె బయటకు వస్తుంది, గుండెలో నుంచి దూసుకుపోతుంది, దట్స్ ఆల్. గిలగిల తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? హూ ఆర్ యు? నీవెవరు? వండర్ హూ? నీ పేరేమి? వాట్ ఈస్ యువర్ నేమ్? పప్పారాయుడు. పప్పా? ఏం, పేరు వినగానే పిస్టాలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండె బయటకు వస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది, తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూసి తరిస్తావని. హో, గుడ్ పర్సనాలిటీ. గో గో, ప్లీజ్ గో. పేరుకి పంద. కుక్కను కాల్చినట్టు కాల్చే శవాన్ని తీసుకురమ్మన్నావు, నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జాక్, గుడ్ జాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం 100,000 రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకడానికి చాలదు, అందుకని నన్ను పట్టుకొని 100,000 రూపాయలు తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. నీ చెప్పులు తుడిసేవాడు కూడా భారతీయుడి, నీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడి, నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడి, చివరికి నీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడి. ఖబర్దార్. మేము నీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయులనే పెట్టుకున్నావు. సుబేదార్, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం కాదు, కేవలం వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికే వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గట్ట మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలకు, చెల్లెలకు అక్కకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్ళను మీలో కలుపుకొని మా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, సరెండర్ అండ్ సూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం, మీరు మా గట్ట మీద కూర్చోవడానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటుంటే ఆ గడ్డ పట్టుకొని నల్లుల్లా వేలాడడానికి మీకు సిగ్గు లేదు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గడ్డ నుండి దిగి మీ దేశానికి వెళ్ళి మా దేశానికి స్వతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలు వెళ్ళండి. క్విట్ ఇండియా. లేకపోతే మీ శవాలే ఓడలు మీ దేశానికి పంపబడతాయి. జై హింద్.